హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్ ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సికి ఎంతగానో ఉపయోగపడే అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ బేసిక్స్ మ్యాథమెటిక్స్ అన్నమాట లాజికల్ మ్యాథమెటిక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇస్తాడు అది టెన్ మార్క్స్ ఇస్తాడు ఎన్ఎంఎంఎస్కి ఖచ్చితంగా పది మార్కులు ఇస్తాడు ఎన్టీఎస్సి కూడా పది మార్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం ద ఫాలోయింగ్ క్వశ్చన్ సార్ బేస్డ్ ఆన్ ది సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ దేర్ ఆర్ ఫోర్ alternate given under each question. After identifying the right answer, indicate it as per the instructions. చూడండి ఇప్పుడు మనకి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ప్లస్ ఇవన్నీ కలిపితే అనేది అడుగుతున్నాడు ఏంటంటే ముందు ఇది ఇంత పెద్ద అంటే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే షార్ట్కట్ చెప్తాను నార్మల్ మెత నార్మల్ మీద అంటే మామూలుగా మనం చేసే పద్ధతి కూడా చెప్తాను మీకు ఏది అర్థమైతే ఆ విధంగా చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు షార్ట్ మ్యాక్సిమం షార్ట్ కట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి మళ్ళీ అది వీడియో చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గ్యారంటీగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న తొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ముప్పై ఆరు వస్తుంది మూడు ఉంది నెక్స్ట్ పదుల స్థానంలో తొమ్మిదిలో ఉన్నాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందల నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు మూడు తొమ్మిది ముప్పై తొమ్మిది మూడు ఉంది ఇప్పుడు వందల స్థానంలో తొమ్మిదిలు మనకి మూడు ఉంటాయి ఎన్నుంటాయి మూడు ఉంటాయి మూడు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఏడు మూడు ముప్పై అంటే ఇప్పుడు మనకి ఆప్షన్స్లో అన్నింటిలో కూడా అలాగే ఉంది ఒక థర్డ్ ఆప్షన్ రాంగ్ నెక్స్ట్ ఇప్పుడు వేల స్థానంలో తొమ్మిది రెండు ఉన్నాయి తొమ్మిది వేల పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి అంటే సున్నా పక్కన వెంటనే మనకి ఒకటి రావాలి సున్నా పక్కన సున్నా వస్తుంది కదా ఇది కూడా రాంగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక తొమ్మిది ఉంది తొమ్మిది మూడు పదకొండు అంటే మనకి మూడు ఒకటిలో సున్నా తొంభై ఆరు అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి చూడం ఒకటి సున్నా తొమ్మిది నెక్స్ట్ మనం సమ్మంతా చేయవలసిన లేదు షార్ట్కట్లో ఇప్పుడు చూడండి మా మామూలు పద్ధతి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇవన్నీ మనం కోలంగా కోలం వైజ్గా వేసుకొని మనం అన్నీ యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చి మీ అందరికీ ఎడిషన్ చేయడం వచ్చు ఇప్పుడు ఈ లెక్క చూద్దాం ఎనిమిది ఆరు సారీ ఎనిమిది నాలుగు ఓన్లీ ఒకట్ల స్థానం మాత్రమే చూడండి ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు ఇక్కడ మనకి ప్లస్లోనే ముందు కల్పిద్దాం ప్లస్లో ఉన్న ఒకట్ల స్థానంలో కల్పిద్దాం ఎనిమిది నాలుగు పన్నెండు ప్లస్ నాలుగు పదహారు ఇక్కడ ఎనిమిది నాలుగు పన్నెండు పదహారులో పన్నెండు పోతే ఎంత పదహారులో పన్నెండు పోతే నాలుగు అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇప్పుడు ఈ రెండింటిలో మన ఆన్సర్ని చూద్దాం ఒకటి స్థానం అయిపోయింది ఇప్పుడు పదల స్థానం ఏడు ఆరు పదమూడు పదమూడు ఏడు ఇరవై ఇక్కడ రెండు ఒకటి మూడు ఇరవైలో మూడు తీస్తే పదిహేడు అంటే పదల స్థానంలో ఏడు ఏదైతే ఉంటాయో అదే ఆన్సర్ ఇంక మిగతా చేయవస్తుంది మనకి ఇది మనకి ప్రాసెస్ చూడండి కావాలంటే ఆరు వందల డెబ్భై నాలుగు ఆన్సర్ అది ఇంత లెక్క చేయవలసినవి జస్ట్ ఏంటంటే మనం ఒకటి స్థానం పదుల స్థానం చూసుకుంటే ఇంకా ఇంకేది అవసరం లేనమాట మామూలుగా ఏ విధంగా చేయాలంటే ఈ ఏడు వందల డెబ్బై ఎనిమిది ప్లస్ అరవై నాలుగు ప్లస్ నూట డెబ్భై నాలుగు ఇవన్నీ కలిపితే మనకి ఇది వస్తుంది నెక్స్ట్ మైనస్లో ఉన్న విలువ ఏంటి రెండు వందల పద్నాలుగు నూట ఇరవై ఎనిమిది ఆ మైనస్లో ఉన్న విలువ కలిపితే ఇది వస్తుంది ఇప్పుడు ఈ ప్లస్లో ఉన్న విలువను ఈ మైనస్లో కలిపిన విలువను తీస్తే మనకి మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం ఇప్పుడు ఇలాంటి లెక్కలు చేసే ముందు మనం పాయింట్ తర్వాత మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయో లెక్క పెట్టాలి పాయింట్ తర్వాత ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి మూడు ఉన్నాయి కనుక ఇచ్చిన లెక్కలో మూడు స్థానాలు కానీ ఇచ్చిన ఆన్సర్లో ఒక దానికి మూడు స్థానాలు అక్కడ మనం సున్నా పెట్టుకోవాలి రెండు సున్నాలు పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒకటి స్థానంలో పాయింట్ తర్వాత ఒకటి స్థానంలో ఉన్నది మాత్రమే లేకపోతున్నాం చూడండి ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిదిలో ఎనిమిది పోతే సున్నా అంటే ఈ ఆప్షన్ రాంగ్ ఈ ఆప్షన్ నాలుగు అయితే నాలుగవచ్చు మూడవ వచ్చు ఇప్పుడు ప్రజల స్థానం చూద్దాం నాలుగు ఒకటి ఐదు ఐదులో ఒకటి పోతే నాలుగు కనుక నాలుగు ఒకటి ఐదు ఐదులో ఒకటి పోతే నాలుగు ఓకే అది ఏడు అనుకుంటా నాలుగు ఏడు పదకొండు పదకొండులో పడిపోతే పది కనుక ఆప్షన్ ఫోర్ పదిహేడు సున్నా ఆప్షన్స్ తప్పు రాశారు సో పదిహేడు నాలుగు నాలుగు సున్నా ఇది నాలుగు మాట పదిహేడు నాలుగు నాలుగు సున్నా చూసారా మనకి రెండు నాలుగు అందు ముందే మనకు నాలుగు వచ్చింది కనుక ఆ విధంగా చేసుకుంటే మనకు వచ్చేస్తుంది లేదంటే నార్మల్ పద్ధతిలో ఏంటంటే రెండు ధనాత్ ఏవైతే పాజిటివ్ సంఖ్యలు ఉంటాయో ఆ పాజిటివ్ సంఖ్యలు ముందు కలిపేస్తాం తర్వాత నెగిటివ్ సంఖ్యను తీసేస్తాం అన్నమాట ఈ రెండు కూడా ధనాత్మక సంఖ్యలో ఆ రెండు సరే కలిపిస్తాము దీంట్లో మనకి రుణాత్మక సంఖ్యను తీసేస్తాం ఇలా చేసినా సరే వస్తుంది కానీ షార్ట్కట్టే చాలా ఈజీ నెక్స్ట్ ఇప్పుడు ఈ లెక్క చేయాలంటే కొద్ది కష్టం అలా కాకుండా చాలా ఈజీగా చేద్దాం చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ అవర్ ఇదంతా రూట్లోకి వచ్చేస్తుంది నూట అరవై రెండు ఇంటూ నూట ఇరవై ఎనిమిది ఇప్పుడు దీన్ని మనం ఏం అంటే నూట ఇరవై ఎనిమిది ఉంది కదా నూట ఇరవై ఎనిమిది తొమ్మిదో అంటే వర్గ వర్గ సంఖ్యలు ఏమున్నాయో చూడాలన్నమాట తొమ్మిది కానీ పదహారు కానీ ఇరవై ఐదు కానీ ముప్పై ఆరు కానీ నలభై తొమ్మిది కానీ ఇలాంటి వర్గ సంఖ్యలు ఉన్నాయనుకోండి మనకి ఈజీగా వస్తుందిమాట లైక్ చాలా ఈజీగా వస్తుంది అన్నమాట ఆ విధంగా చూస్తే నూట అరవై రెండు మనం ఏం చేయలేము కానీ నూట ఇరవై ఎనిమిదిని నాలుగుతో రాయొచ్చు నాలుగు ఇంటూ ముప్పై రెండు నాలుగు ఇటు ముప్పై రెండు నూట అరవై రెండునే మనం నాలుగుతో అవ్వదు ఐదుతో అవ్వదు ఆరుతో అవ్వదు ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది చూద్దాం ఒక్కసారి ఎస్ రైట్ దీన్ని కూడా మనం రెండు ఎనభై ఒకటి రాయొచ్చు రెండు ఎనభై ఒకటి ఇంటూ మళ్ళీ ఈ పద పద ముప్పై రెండుని పదహారు ఇంటూ రెండు రాయొచ్చు పదహారు ఇంటూ రెండు మళ్ళీ క్లియర్గా చెప్తాను దీన్ని రెండు ఇంటూ ఎనభై ఒకటి దీన్ని నాలుగు ఇంటూ రెండు ఇంటూ పదహారు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారులా నూట ఎనిమిది ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు రెండు కనుక మనం ఒక రెండు తీసుకోవాలి స్క్వేర్ రూట్ ఉంది కనుక నెక్స్ట్ పదహారు అంటే నాలుగు ఇంటూ నాలుగు నాలుగు అంటే మళ్ళీ ఇంకో రెండు ఎనభై ఒకటి అంటే తొమ్మిది ఇప్పుడు ఏమొచ్చింది మనకి రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు తొమ్మిదిలో నూట నలభై నాలుగు వెంటనే నూట నలభై నాలుగు పెట్టకూడదు ఆన్సర్ పన్నెండు పెట్టాలి అదే ఎలా సార్ అంటే మనకి ఏంటి ఎక్స్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నూట నలభై నాలుగు అంటే ఎక్స్ ఎంత అవుద్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ నూట నలభై నాలుగు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అని అర్థం ఆన్సర్ అన్నమాట కనుక ఆన్సర్ పన్నెండు చూడండి ఇప్పుడు ఇదే లెక్క ఎంత పెద్ద చేస్తారు చూడండి ఎక్స్ బై దాని నూట ఎనిమిది అయిన రసం ఎనిమిది ఇంటూ పదహారు ఈ నూట ఇరవై రెండు అయిన రసం రెండింటి ఎనభై ఒకటి తర్వాత మళ్ళీ ఎనిమిదిని నాలుగింటు రెండు రసం అలా ఉంచాం ఇప్పుడు మనకేంటి తొమ్మిది రెండు ఇంటూ రూట్ టూ రాయొచ్చు దీని నుంచి నాలుగు పదహారు కదా పదహారు అంటే అండి పదహారులో నాలుగు నాలుగులో రెండు నాలుగు రెండు ఎనిమిది ఇంటూ రూట్ టూ ఈ అడ్డుగొనకాలం చేస్తే ఎక్సెస్ కరెస్కోళ్ళు తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై రెండు రూట్ ఇంటూ రూట్ టూ డెబ్బై రెండు వేల నూట నలభై నాలుగు అంటే ఎక్సెస్ కొల్డ్ పన్నెండు అని అనమాట నెక్స్ట్ ఎక్స్క్యూబ్ బై ముప్పై రెండు ఈజ్ ఈక్వల్ టు యాభై నాలుగు అంటే ముప్పై రెండు గుణిస్తుంది కానీ కలిసి వెళ్తే ముప్పై రెండు బాగిస్తుంది కానీ కడిసి వెళ్తే గుణిస్తుంది అనమాట ఎక్స్క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు ఇంటూ యాభై నాలుగు ముప్పై రెండుని టూ పవర్ ఫైవ్ అని రాస్తాం యాభై నాలుగుని మూడు మూడు తొమ్మిది తొమ్మిది వారల యాభై నాలుగు మూడు మూడు తొమ్మిది తొమ్మిది వారు యాభై నాలుగు అంటే మూడు స్క్వే మూడు క్యూబ్ ఇంటు రెండు మూడు క్యూబ్ అంటూ ఇరవై ఏడు ఇరవై ఏడు వేల యాభై నాలుగు ఇక్కడ రెండు ఇక్కడ రెండు పవర్ ఫైవ్ అంటే దాన్ని ఏం రాయచ్చు టూ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ రాయచ్చు మళ్ళీ దీన్ని త్రీ క్యూబ్ రాయచ్చు ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ ఇంకే మిగిలింది ఏంటి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ టూ టూ జా ఫోర్ 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 త్రీ జా ట్వల్వ్ ఆన్సర్ ట్వెల్వ్ అంత ఈజీగా చేయొచ్చు వీళ్ళు చూడండి వీళ్ళు ఏం చేశారంటే మనకి లాంగ్ ప్రాసెస్లో యాభై నాలుగు ఉంటే ముప్పై రెండు అంతకుని సార్ పదిహేడు ఇరవై ఎనిమిది పదిహేడు ఇరవై ఎనిమిది క్యూబ్ రూట్ కట్టారు క్యూబ్ రూట్ కడితే మనకి దాన్ని పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటూ పన్నెండు కనుక పన్నెండు క్యూబ్ ఆల్ టూ ద పవర్ వన్ బై త్రీ 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 క్యాన్సిల్ పన్నెండు ఆన్సర్ మనకి క్యూబ్స్ వస్తే ఒక డైరెక్ట్గా క్యూబ్స్ వస్తే పదిహేడు ఇరవై అంటే పన్నెండు క్యూబ్ కనుక పదిహేడు ఇరవై ఏంది పన్నెండు అనేది ఆన్సర్ డైరెక్ట్గా పెట్టచ్చు నెక్స్ట్ షార్ట్ కట్స్ అన్నిటికీ ఉండవు కొన్నిటికి ఉంటాయి వాటికి మాత్రమే చూద్దాం ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడు ఇచ్చింది ఇది ఎక్స్విలో కావాలి ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఇంటూ సెవెన్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇజల్ టు ఎయిటీన్ స్క్వేర్ అయితే ఎక్స్ అంతా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఓల్ టు ది పవర్ వన్ బై టూ రాయొచ్చు ఇంటూ ఫోర్టీన్ ఇంకా మనకి ఆరేళ్ళ నలభై రెండు బోడామాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ చేయాలి తర్వాత డివిజన్ ఎందులో లేదు కానీ డివిజన్ చేయలేదు తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి బోడామాస్ డిఎంఏఎస్ తర్వాత ఎడిషన్ చేయాలి తర్వాత సబ్ టెషన్ చేయాలన్నమాట ఏడు నాలుగు ఏ ఆరు ఏళ్ళ నలభై రెండు ప్లస్ ఫోర్ ఎక్స్ ఇస్ ఇజలు మూడు వందల ఇరవై నాలుగు ఎందుకంటే పద్దెనిమిది తీసుకెళ్ళి మూడు వందల ఇరవై నాలుగు ఇక్కడ రెండు 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 క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ స్కేర్ రెండు ఉంది ఫైవ్ స్కేర్ ఎంటు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ మైనస్ ఫార్టీ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇజ్ కోల్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ సార్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ సార్ మనకి త్రీ ఫిఫ్టీ సార్ ఇక్కడ పద్నాలుగు కాకుండా పన్నెండు ఉందా అనుకుందాం ఇక్కడ పద్నాలుగు కాకుండా పన్నెండు ఉందాము పన్నెండు అనేది నాలుగు ఏకంలో మూడు మూడు సార్లు పోద్ది కనుక ఈ మూడు వచ్చింది నెక్స్ట్ మనం పద్నాలుగునే పన్నెండు అనుకున్నాం ఇంకా రెండు వంద కదా రెండు ఇరవై వేల యాభై కనుక మూడు వందల యాభై మైనస్ నలభై రెండు ప్లస్ ఫోర్ ఎక్సైజ్ కోల్ త్రీ ట్వంటీ ఫోర్ మూడు వందల యాభైలో నలభై రెండు తీస్తే మూడు వందల ఎనిమిది అప్పుడు మూడు వందల ఎనిమిది అనేది ప్లస్ కనుక వచ్చి మైనస్ అవుతుంది మూడు వందల ఇరవై నాలుగులో మూడు వందలు పోతే పదహారు నాలుగు ఎక్సైజ్ కోళ్ళు పదహారు అయితే ఎక్సైజ్ కోళ్ళు పదహారు బై నాలుగు అంటే నాలుగు అవుతుంది మన ఆన్సర్ ఆన్సర్ నాలుగు ఎక్సైజ్ కోళ్ళు రెండు కాదు ఎక్సైజ్ కోళ్ళు నాలుగు ఆన్సర్ చూద్దాం ఒకసారి ఆప్షన్ త్రీ నెక్స్ట్ నాలుగు వందల తొంభై ఆరు బై జీరో పాయింట్ సిక్స్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం డివిజన్ని ఇంటూ చేసుకోవాలంటే ఈ జీరో పాయింట్ సిక్స్ అనేది మనకి ఆరు బై పది కదా పది బై ఆరు రాసుకోవచ్చు అనమాట ఇంటూ పది బై ఆరు దీన్ని ఐదు బై పెద్ద రాయొచ్చు పది పది క్యాన్సిల్ ఆరు ఒకటి ఆరు ఆరు ఎనిమిది వందల నలభై ఎనిమిది పదహారు ఆరేళ్ళ పన్నెండు పాయింట్ పదహారులో పన్నెండు పోతే నలభై ఆరు ముప్పై ఆరు ఎందుకంటే పాయింట్ ఒకటి తీసుకొని చాలా ఇంకేముంది పైన ఇంటూ ఫైవ్ ఉంది ఇంటూ ఫైవ్ మల్పే చేస్తే ఐదు ఆరుల ముప్పై మూడు పాయింట్ ఐదు పది పదమూడు ఒకటి ఐదు ఎనిమిది నలభై నలభై ఒకటి అంటే ఆన్సర్ నాలుగు వందల పదమూడు ఉందా నాలుగు వందల పదమూడు ఫస్ట్ ఆప్షన్లో నాలుగు వందల పదమూడు ఉంది చూడండి ఇంత ఈజీగా చేయొచ్చు అన్నమాట కానీ సం సమ్ చూడండి నాలుగు వందల తొంభై ఆరు ఇంటూ పది ఆరు ఇంటూ ఐదు వై పది 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 క్యాన్సిల్ ఆడతో డివైడ్ చేస్తే మనకి డివైడ్ చేసి అయితే కొనిస్తే ఇది వస్తుంది వస్తుందన్నమాట డైరెక్ట్ ఇవి ఏమైనా డైరెక్ట్ స్టెప్స్ అన్నమాట నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడ ధన సంఖ్యలు కలపాలి పాజిటివ్ నెంబర్స్ కలపాలి నెగిటివ్ నెంబర్ తీయాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 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 రెండు రెండులో తొమ్మిది తీస్తే అంటే పన్నెండులో తొమ్మిది తీస్తే అంత పన్నెండులో తొమ్మిది తీస్తే మూడు ఎక్కడ ఉండాలి మూడు ఒకట్ల స్థానంలో ఉండాలి ఇక్కడ సున్నాలు లేవు అంటే ఈ ఆన్సర్ రాంగు ఈ ఆన్సర్ రాంగ్ ఈ ఆన్సర్ రాంగ్ ఇది రైట్ అంత ఇంకేం చేయాల్సి జస్ట్ జస్ట్ కావాలంటే చూసారా మూడు ఎనిమిది పాయింట్స్ ఉన్నా సున్నా మూడు మీకు మళ్ళీ లాజిక్ చెప్తున్నాను పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత కుడి అంటే కుడివైపు పాయింట్ తర్వాత కుడివైపు ఉన్న మనకి కుడివైపు ఉన్న ఒకటో స్థానము సంఖ్యలో కలపాలి ఒకటి ప్లస్ తొమ్మిది ఒకటి ప్లస్ ఒకటి రెండు మైనస్ తొమ్మిది రెండులో తొమ్మిది తెలంగాణ పక్కన ఒకటి తీసుకుంటే పన్నెండు వద్ది పన్నెండులో తొమ్మిది తీస్తే మూడు ఈ మూడు ఎక్కడ ఉండాలి ఒకట్ల స్థానంలో అంటే పాయింట్ తర్వాత మూడు కుడి నుండి వెళ్ళేసరికి మూడు ఆ మూడో స్థానంలో ఉండాలి ఇక్కడ రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ నాలుగో ఆప్షన్లు ఇవ్వలేదు కనుక మనం సున్నాలు పెట్టుకున్నాం ఎందుకంటే మూడు స్థానాలు ఉండాలి కనుక ఆప్షన్లో ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కనుక ఆ మూడు అనేది అదే ఆన్సర్ ఇంకేమీ లేదు జస్ట్ లేదంటే మొత్తం అంతా కలుపుకుంటాం దాని నుండి తీసుకుంటాం అప్పుడు ఆన్సర్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ నెక్స్ట్ తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి ప్లస్ అరవై నాలుగు ఎంత నోటో నలభై ఐదు బై ఇరవై ఐదు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఖ్య ఐదుతో భాగించాలి అంటే నాలుగుతో గుణిస్తే సరిపోతుంది గుర్తుంచుకోండి ఇరవై ఐదుతో భాగించాలంటే చాలా చాలా కష్టం కానీ నాలుగుతో గుణించడం చాలా చాలా ఈజీ నాలుగైదు ఇరవై రెండు నాలుగు నాలుగు పదహారు పద్దెనిమిది ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఐదు మనకేంటి ఇరవై అయితే భావిస్తుంది కనుక రెండు స్థానాలతో పాయింట్ పెట్టుకోవాలి అంటే ఆన్సర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ చూసే వస్తుంది థర్డ్ ఆఫ్సర్ డైరెక్ట్గా సొల్యూషన్ ఇస్తుంది నెక్స్ట్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో టూ సింపుల్ పాయింట్ దాకా మూడు స్థానాలు ఉన్నాయి ఇక్కడ పాయింట్ దాకా మూడు స్థానం ఉన్నాయి తొమ్మిది వేల పద్దెనిమిది అంటే ఆరు స్థానాలు ఉండాలి పద్దెనిమిది ఉండాలి అంటే ఒకటి ఎనిమిది అనాలి పాయింట్ పద్దెనిమిది అనకూడదు కనుక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి రాంగ్ రెండో ఆప్షన్లో పాయింట్ తర్వాత నాలుగు స్థానాలు ఉన్నాయి రాంగ్ మూడో దాంట్లో పాయింట్ తర్వాత మూడు స్థానాలు ఉన్నాయి రాంగ్ నాలుగో ఆప్షన్లో పాయింట్ తర్వాత ఆరు స్థానాలు ఉండాలన్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కనుక ఆరు స్థానాలు ఉన్నాయి కనుక ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్గా నెక్స్ట్ ఏదైనా లేకపోతే దాన్ని ఎక్స్ అనుకోవాలి నూట యాభై తొమ్మిదిని ఎక్స్ భాగిస్తుంది కనుక ఎక్స్ ఇజక్వాలిటీ ఏమవుతుంది మనకి నూట యాభై తొమ్మిది బై నూట యాభై తొమ్మిది ఎండు సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలు అంటే పది స్క్వేర్ నూట యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది క్యాన్సల్ అంటే పది అంటే వంద ఒకటి బై వంద ఒకటి బై వంద అంటే అర్థం ఏంటి జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ ఎక్కడ ఉందో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉంది జీరో పాయింట్ జీరో వన్ దట్ ఈస్ ద ఆన్సర్ చూడండి నూట యాభై తొమ్మిది బై నూట యాభై తొమ్మిది రెండు సున్నా అంటే పదిహేను వేల తొమ్మిది వందలు నూట యాభై తొమ్మిది ఒకటిలా నూట యాభై తొమ్మిది వందలు కనుక ఒకటి బై వందంటే జీరో పాయింట్ జీరో వన్ నెక్స్ట్ అరవై ఐదు బై వంద ఇంటూ సెవెన్ అంటే ఇప్పుడు అరవై ఐదు బై వంద ఇంటూ ఏడు ఐదు ఐదు ఇరవైలు ఐదు పదమూడులు నెక్స్ట్ పదిహేడు పదమూడు ఏళ్ళ తొంభై ఒకటి తొంభై ఒకటి బై ఇరవై తొంభై ఒకటి బై ఇరవై అంటే మళ్ళీ రెండుతో భాగిస్తే మనకేమవుతుంది ఇక్కడ పది వస్తుంది రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది మళ్ళీ ఐదు అంటే నాలుగు పాయింట్ ఐదు ఐదు నాలుగు పాయింట్ ఐదు ఐదు అనేది ఫస్ట్ ఆప్షన్ సేమ్ అనేది ఏది చేస్తాము అదే పద్ధతిలో చూడండి అరవై ఐదు బై వందా ఇంటూ ఏడు ఇక్కడ సింపుల్గా చేస్తాము అంటే జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ సెవెన్ సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ జా ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ త్రీ ఫార్టీ ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు ఏడు ఆరు నలభై రెండు ప్లస్ మూడు నలభై ఐదు నాలుగు నాలుగు ఎర్స్ నెక్స్ట్ బోడమ్మ రూల్ ప్రకారం మనకి ముందు బ్రాకెట్లోనూ చేయాలి అంటే నలభై ప్లస్ ఆరు పాయింట్ సున్నా ఆరు ఇంటూ సున్నా పాయింట్ సున్నా నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే జీరో పాయింట్ టూ ఫోర్ బై ఎయిట్ ఫార్టీ పాయింట్ టూ ఫోర్ బై ఎయిట్

నలభై ప్లస్ జీరో పాయింట్ టూ ఫోర్ నలభై పాయింట్ టూ ఫోర్ నలభై పాయింట్ రెండు నాలుగు బై ఎనిమిది ఎనిమిది ఐదు నలభై జీరో పెట్టుకోండి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ దెన్ ఎక్స్ ఇవ్వకుండా ఇలాంటి వాటి చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ అడ్స్ వెళ్తా ఉంది ట్వల్వ్ ఎక్స్ వద్ది ట్వెల్వ్ ఎక్స్లో ఫైవ్ ఎక్స్ ప్లేస్ సెవెన్ ఎక్స్ సిక్స్టీ అనేది అడ్సెడ్ అయిపోతుంది టూ ఫిఫ్టీన్లో సిక్స్టీ తీస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీన్లో సిక్స్టీ తీస్తే దీన్ని ఫార్టీ దీన్ని ఫార్టీ కలిపితే టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది నుంచి హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్లో ఓకే సెవెన్ టూ సార్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ ఒకటి ఉంది ఎందుకంటే మనకి ట్వెల్వ్ కదా ఇది వన్ ఎయిటీ ఉంది టూ ఫిఫ్టీన్లో వన్ ఎయిటీ తీస్తే టూ ఫిఫ్టీన్లో వన్ ఎయిటీ అంటే దీన్ని ట్వంటీ కలిపితే టూ హండ్రెడ్ అవుతుంది దీని ట్వంటీ కలిపితే టూ థర్టీ ఫైవ్ అవుతుంది అంటే థర్టీ ఫైవ్ సెవెన్ వన్ చేస్త సెవెన్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ ఫైవ్ ఎక్కడ ఉంది ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ కనుక ఆప్షన్ థర్డ్ ఎస్ ఇఫ్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇజ్ వాళ్ళ టూ పవర్ ఏ అంటూ త్రీ పవర్ బి ఇంటూ ఫైవ్ పవర్ సీ దెన్ ఏ ప్లస్ బీ ప్లస్ సీ అంత ఏముంది మనకు ఇప్పుడు ఇచ్చింది టూ పవర్లోను త్రీ పవర్లోను ఫైవ్ పవర్లోను రాయాలి సిక్స్టీ ఫోర్ అంటే రెండు వేల నాలుగు నాలుగు వేల ఎనిమిది ఎనిమిది వేల పదహారు పదహేల ముప్పై రెండు ముప్పై రెండు వేల అరవై నాలుగు అంటే టూ పవర్ సిక్స్ ఇది త్రీ క్యూ ఇది ఫైవ్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ సిక్స్ బి వాల్యూ త్రీ సి వాల్యూ టూ అంటే సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ఇస్ ద ఆన్సర్ చూసారా సిక్స్టీ ఫోన్ టూ పవర్ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రీ క్యూబు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని ఫైవ్ స్క్వేర్ ఈజీ కొల్ టూ పవర్ ఇయన్ టు త్రీ పవర్ ఇవంటీ ఫైవ్ పవర్ సిక్స్ ఈజీ కొల్ సిక్స్ బీఈక్ త్రీ సీజుకోల్ టూ అన్ని కలిపితే మనకి ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదికి ఎంత కలిపితే ఆరు వేల ఐదు వందలు అవుతుంది అని అడుగుతున్నాడు తొమ్మిదికి ఎంత కలిపితే మనకి సున్నా అవుతుంది వన్ తొమ్మిది ప్లస్ వన్ పది అంటే ఒకటి స్థానంలో ఒకటి ఉండాలి అన్నింటిలో ఒకటి ఉంది పది అయిపోయింది ఎప్పుడైతే పది అయిందో పక్కన మళ్ళీ తొమ్మిది అవుద్ది మళ్ళీ ఒకటి కలిపితే పది అవుతుంది అనమాట అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఎందుకంటే రెండు వేలు నాలుగు వేలు కలిపితే ఆరు వేలు అయిపోతుంది ఏడు వందలు ఏడు వందలు కనుక మనకి సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ మనం చూసుకోవాలన్నమాట ఓకే చేద్దాం తొమ్మిది ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి అవుతుంది ఎనిమిది అవుతుంది మనకి ఐదు రావాలి ఎనిమిది ప్లస్ ఏడు మాట ఏడు అయితే మనకి థర్డ్ ఆప్షన్ ఎందుకంటే మిగతా చేయవలసినాయి ఎందుకంటే ఏడు ఎప్పుడైతే వచ్చిందో ఏడు ఒకటి ఒకటి ఆప్షన్లో ఏడు ఒకటి ఒకటి ఇక్కడ ఉంది ఇది రాంగ్ ఎందుకంటే రెండు వేలు నాలుగు వేలు అక్కడ ఆరు వేలు అవుతుంది కనుక అది రాంగ్ ఆ విధంగా లాజికల్గా బేగ ఫాస్ట్గా చేయాలన్నమాట అప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది అన్నమాట లేంటే సెలెక్ట్ అవుతాం ఈ ప్రాసెస్ ప్రకారం చేయడం అవసరం లేదు ఇక్కడ చూడండి ఐదు ఐదులు నాలుగు ఐదులు మూడు ఐదులు ఉన్నాయి సేమ్ ఇందా తొమ్మిదలు చేసాం కదా అదే లెక్క అలాంటిదే ఐదు మూల పదిహేను కనుక ఐదు ఒకటి మళ్ళీ ఐదు మూల పదిహేను ఒకటి అంటే పదహారు మళ్ళీ ఒకటి మళ్ళీ ఐదు మూల పదిహేను ఉంటే పదహారు ఒకటి ఇప్పుడు ఇది అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవ్వడండి ఐదు వేల పది ప్లస్ ఒకటి పదకొండు ఇంకొకటి ఉంటుంది ఆరు ఆరు ఒకటి ఆరు ఆరు ఐదు సెకండ్ ఆప్షన్ చెప్పాను ఆరు ఒకటి ఆరు ఆరు ఐదు ఫోర్టీన్ మైనస్ నైన్ క్యూబ్ అడిగాడు అంటే ఏమైనస్బీ హోలి క్యూబ్ చేయకూడదు ఇక్కడ మనకి ఫామ్లో వచ్చినవి ఏమైన్ఎస్బీ హోలీ క్యూబ్ చేయకూడదు ఫోర్టీన్లో నైన్ తీస్తే ఎంత ఫైవ్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఇస్ దా ఆన్సర్ అది ఫోర్ థౌసండ్ నెక్స్ట్ రూట్ సిక్స్ ప్లస్ రూట్ థర్టీ సిక్స్ ప్లస్ రూట్ ఎక్సైజ్ కోళ్ళు ఫోర్టీన్ రూ అంటే రూట్ థర్టీ సిక్స్ అంటే ద సిక్స్ కనుక రూట్ ఎక్సైజ్ వాళ్ళు సిక్స్ అట్ సైడ్ పంపిద్దాం ఫోర్టీన్లో సిక్స్ ఇస్తే ఎయిట్ స్క్వేర్ సైడ్ వెళ్తే రూట్ రూట్ అట్ వెళ్తే స్క్వేర్ అవుద్ది ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇస్తా ఆన్సర్ ఇంతలా చేయవసం లేదు నాలుగు మూడు రెండు ఒకటి ఐదు ఆరు ఎం ఏడు ఎనిమిది ఎంతలో ఇది తీస్తే మనకి ఆన్సర్ ఇది వస్తుంది అన్నాడు అంటే సింపుల్గా ఇది తీసేస్తే చల్వద్దు ఎనిమిదిలో ఒకటి తీస్తే ఏడు ఏడులో రెండు తీస్తే ఐదు ఆరులో మూడు తీస్తే మూడు ఐదులో నాలుగు తీస్తే ఒకటి అంటే పదమూడు యాభై ఏడు ఆన్సర్ పదమూడు యాభై ఏడు పదమూడు యాభై ఏడు ఏమై రాలేదు సారీ పదమూడు యాభై ఏడు రాయలేదు నేను సో పదమూడు యాభై ఏడు అండి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇలాంటి చాలా చాలా ఈజీ ఎప్పుడైనా సరే పర్సంటేజ్ సింబల్ ఉంటే లెక్కలు చాలా చాలా ఈజీ చేయొచ్చు ఎప్పుడైనా పర్సంటేజ్ సింబల్ ఉంటే మీరేం చేస్తారంటే ఎక్ రెండు సున్నాలు అంటే రెండు సున్నాలు కొట్టండి ఒక సున్నా అంటే ఒక సున్నా కొట్టి బై పది వేయండి మళ్ళీ లాజిక్ చెప్తున్నాను ఇక్కడ తొమ్మిది వందలు ఉన్నాండి తొమ్మి రెండు సున్నాలు పడితే పదిహేను తొమ్మిది వందల నూట ముప్పై ఐదు ఆన్సర్ ఉంది మరి ఒక సున్నా ఉంది కనుక ఒక సున్నా ఒకటి ఇంకోటి కింద పదిహేను ఎందుకంటే ఒక సున్నా లేదు కనుక ఐదు రెళ్ళు ఐదు మూడు నలభై ఐదు సారీ ఇరవై ఏడు బై రెండు ఇరవై ఏడులో సగంత పదమూడు పాయింట్ ఐదు ఫోర్త్ ఆప్సర్ మీకు అంతే వస్తుంది ఎంతలా చేయవస్తుంది అనమాట నెక్స్ట్ ఇంతలో చెప్తున్నాం కదా సేమ్ ఇది కూడా అంతే పాయింట్ తర్వాత మనకి ఒకటి ఇక్కడ ఉంది అక్కడ నుంచి నాలుగు స్థానం అంటే పాయింట్ తర్వాత ఇక్కడ నాలుగు ఇక్కడ ఒకటి మొత్తం ఐదు స్థానాలు ఉన్నాయి అంటే మనకి ఆన్సర్లో పాయింట్ తర్వాత ఐదు స్థానాలు రావాలి ఐదు స్థానాలు రావాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి మూడు స్థానాలు ఉన్నాయి ఇంకో రెండు సున్నాలు పెట్టుకుందాం సెకండ్ ఆప్షన్లో రెండు స్థానాలు ఉన్నాయి అంటే ఇంకో మూడు స్థానాలు పెట్టుకోవాలి థర్డ్ ఆప్షన్లో ఐదు ఉన్నాయి ఫోర్త్ ఆప్షన్లో నాలుగు ఉన్నాయి ఇంకో స్థానాలు పెట్టుకుందాం ఫిఫ్త్ థౌసండ్ కూడా మూడున్నాయి ఇంకోసన్న పెట్టుకోవాలి కనుక ఐదు ఎనిమిది నలభై అంటే మనకి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ జీరో రావాలి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ జీరో మనకి రావాలి ఫోర్త్ థౌసండ్ ఫిఫ్త్ థౌసండ్ సేమ్ అవును సార్ అయితే ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ అవుతుంది అవుతుందన్నమాట ఎస్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఆఫ్ అంటే ఇంటు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు వేల పద్నాలుగు నలభై నలభై రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు నాలుగు పదహారు నూట అరవై ఎనిమిది అన్నది ఆన్సర్ నూట అరవై ఎనిమిది ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ రెండులో ఒకటి పోతే ఇక్కడ ఇంకో స్థానం లేదు కనుక సున్నా పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి సున్నా సున్నాలో ఒకటి పోతే తీలేం కనుక పెద్దలో ఒకటిస్తే తొమ్మిది ఒకటి ఉండదు ఒకటిలో ఒకటి పోతే సున్నా ఒకటిలో ఒక సున్నా పోతే ఒకటి ఐదు నాలుగు తెస్తే ఒకటి నాలుగు అంటే నాలుగు పాయింట్ ఒకటి ఒకటి సున్నా నాలుగు ఒక నాలుగు పాయింట్ ఒకటి ఒకటి సున్నా తొమ్మిది థర్డ్ ఆప్షన్ ఇది చాలా చాలా ఈజీ జనరల్గా ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు అంటారు ఎనిమిది ఎనిమిది ఆప్షన్లు లేదా కేక ఒకళ్ళు ఉండే అది పెట్టేస్తారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యలో సున్నా వస్తుంది ఎనిమిది వందల అరవై నాలుగు నెక్స్ట్ ఆర్ అనేది ఎనిమిది అకౌంట్ లేదు కనుక సున్నా పెట్టుకుంటే అప్పుడు అరవై నాలుగు వద్దు మళ్ళీ ఎనిమిది వందల అరవై నాలుగు సెకండ్ ఆప్షన్ నాలుగులో సున్నా పోతే అది ఇక్కడ చూడండి ఇరవై ఇరవై మూడు వేల వంద ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కనుక మనం ఇప్పుడు ఏంటంటే దీనికి ఎంత కలిపితే అంత వస్తుందో అడుగుతున్నాడు సింపుల్గా ఈ ఇరవై మూడు వేల వందలో నుండి ఈ ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు తీస్తే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పదిలో నాలుగు తీస్తే ఆరు పదిలో నాలుగు తీస్తుంత ఆరు నెక్స్ట్ తొమ్మిది వేల తొమ్మిది పోతే సున్నా పదిలో ఎనిమిది పోతే రెండు అంటే మన ఆన్సర్ రెండు వందల ఆరు అయినాయి రెండు ఉన్నాయి కనుక ఫోర్త్ ఆప్షన్ ఎందుకంటే ఇరవై ఐదు వేలు అనేది చాలా ఎక్కువైపోతుంది పదిహేను వేల రెండు వందల ఆరు మళ్ళీ సేమ్ ఎలా ఉండదు వచ్చింది అక్కడ ఒక మూడు రెండు మూడు 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 నాలుగు మూడు ఐదు మూల పదిహేను ఒకటి నాలుగు మూడుల పన్నెండు ఒకటిని పదమూడు నెక్స్ట్ మూడు మూడుల ఒకటి రెండు మూడు నాలుగు కనుక నాలుగు మూల పన్నెండు ఒకటి మూడు మూల తొమ్మిది ప్లస్ ఒకటి పది ఒకటి రెండు మూల తొమ్మిది ప్లస్ ఒకటి పది ఒకటి నాలుగు నాలుగు వేల రెండు ఆన్సర్ ఓకే మూడు మూడు ఆరు వస్తుంది కనుక ఇది తప్పు చూద్దాం మూడు నాలుగు రెండు ఒకటి మూడు మూడు తొమ్మిది ప్లస్ ఒకటి పది ఒకటి మూడు మూడు ఆరు ప్లస్ ఒకటి ఏడు మూడు మనం మూడు మూడు గుణిస్తాం అన్నమాట పదమూడులో తొమ్మిది ఉందా అనుకున్నాం కదా పదమూడు తొమ్మిది వేసి నాలుగు నాలుగు క్యూబ్ అంటే అరవై నాలుగు ఆన్సర్ అరవై నాలుగు ఫిఫ్త్ హౌసం రూట్ ఇరవై ఐదు అంటే ఐదు రూట్ ఎక్సైజ్ కోల్టు ఏడు కనుక ఎక్స్చేజ్ కూడా నలభై తొమ్మిది ఎందుకంటే ఏడు స్క్వేర్ రూట్ అనేది అటుసే స్క్వేర్ అవుతుంది నలభై తొమ్మిది నెక్స్ట్ నాలుగులో నాలుగు పోతే సున్నా ఐదులో మూడు పోతే రెండు ఆరులో రెండు పోతే నాలుగు ఏడులో ఒకటి పోతే ఆరు ఆరు నాలుగు రెండు సున్నా సెకండ్ ఆప్షన్ చెప్పాను కదా చూడండి పర్సంటేజ్ వస్తే మనకి రెండు సున్నాలు క్యాన్సిల్ చేయాలి ఇంకేం మిగిలింది ఎనిమిది ఎనిమిది రెండు మిగిలింది ఇంటూ చేయండి ఎనిమిది వేలలో పదహారు ఆన్సర్ పదహారు సింపుల్గా చేయచ్చు అంత పెద్ద లెక్క లేదు పాయింట్ తాత రెండు స్థానాలు ఉన్నాయి పాయింట్ తర్వాత మూడు స్థానాలు ఉన్నాయి మొత్తం ఐదు స్థానాలు వస్తాయి అంటే ఏడు ఎనిమిదిలో డెబ్బై రెండు కనుక ఐదు స్థానాలు డెబ్బై రెండు సెకండ్ ఆప్షన్ ఆరు ఒకట్లో ఆరు ఆరు వేల పన్నెండు ఆరు ఒకటిలో నూట ఇరవై ఒకటి तुम्हारे नयन पाइं जीरो 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 सिक्स पाइंट फोर थ्री टू वन नाइन सेवन सिक्स फाइव टू टू पाइंट फाइव सिक्स सेवन नाइन फोर था కిందన నాలుగు జీరోలోనే కనుక నాలుగు స్థానాల తర్వాత పాయింట్ పెడతారు జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ పాయింట్ ఉంది కిందన వంద ఉంది కనుక ఇంకొక రెండు స్థానాల ముందుకు పాయింట్ వెళ్తుంది అనమాట జీరో పాయింట్ జీరో జీరో మూడు రెండు థర్డ్ ఆప్షన్ తప్పించారు సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఫైవ్ బై ఫార్టీ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫైవ్ బై పార్టీస్ పంట అంటే ఐదుకి ఫార్టీ పర్సెంట్ కలప అనమాట ఐదు ఇంటూ నాలుగు బై పది ఫార్టీ పర్సెంట్ అంటే నాలుగు బై పది ఐదు ఒకటిలో ఐదు రైళ్ళు రెండు ఒకట్లు రెండేళ్ళు ఐదు ప్లస్ రెండు ఇజికల్ టు ఏడు ఐదు వేల నాలుగు బై నూట ముప్పై తొమ్మిది మైనస్ ఆరు తొమ్మిది ఎకరం నాలుగు వస్తుంది అలా చూడాలి సిక్స్ ఆప్షన్స్ చూద్దాం తొమ్మిది ఆరు యాభై నాలుగు ముందే అనుకున్నాం కదా మనం అంటే తొమ్మిది ఆరు యాభై నాలుగు అంటే ఏంటంటే అంటే ఇంకా లాజికల్గా చేద్దాం మొత్తం అంత అవసరం లేదు లాజిక లాజికల్గా చేస్తే తొమ్మిది ఆరుల యాభై నాలుగు కనుక ఆరు వస్తుంది మైనస్ ఇక్కడ ఆరు ఇక్కడ ఏదైనా సంఖ్య ఉండొచ్చు మనకు అనవసరం ఆరు మైనస్ ఆరు అంతా సున్నా ఆప్షన్లో సున్నా ఉన్నది ఏంటి ఫోర్త్ ఆప్షన్ కనుక ఈ విధంగా లాజికల్గా చేయదు అయితే ఇక్కడ నన్ను అక్కడ ఉంది కొద్దిగా చేయాలి ఇప్పుడు మీరు పెట్టింది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా సా ఎలా చెక్ చేసుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు మీకు అవునా కదా కనుక ఈ ముప్ నూట ముప్పై తొమ్మిదిని ఇంటూ ఏం చేయాలి మనం ముప్పైతో చేయాలి ముప్పై ఆరుతో ఒకసారి గుణించాలి ముప్పై ఆరుతో గుణిస్తే మనకి ఇది రావాలి ఇది వస్తే రైట్ ఆన్సర్ నెక్స్ట్ జీరో జీరో క్యాన్సల్ ఫైవ్ టూ సార్ టెన్ ఫైవ్ ఫైవ్ సార్ అంటే సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సెకండ్ ఆప్షన్ ఇది నైన్ మాట కనుక అప్పుడు ఏమవుతుంది త్రీ అవుతుంది నైన్ టెన్లో త్రీ తీస్తే సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్ అంటే ఫోర్ అనమాట ఇదంతా ఫోర్ అవుతుంది మన ట్వంటీ వన్ ఫోర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇదంతా ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఫైవ్ ఫార్టీ వన్లో ఫైవ్ తెస్తే థర్టీ సిక్స్ అంటే రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ ఆన్సర్ ఫోర్ తాప్సా చూడండి రూట్ నైన్ అంటే త్రీ అయింది నైన్టీన్లో త్రీ తీస్తే సిక్స్టీన్ అయింది రూట్ సిక్స్టీన్ అంటే ఫోర్ అయింది ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది మళ్ళీ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ అయింది ఫార్టీ వన్లో ఫైవ్ తెస్తే సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ మళ్ళీ వచ్చింది చెప్పాను కదా ఇది టూ జీరోస్ ఉంటే మనకి టూ జీరోస్ క్యాన్సిల్ చేసి ఒక జీరో అంటే మనకు జీరో జీరో క్యాన్సిల్ చేసి బై టెన్ అయ్యాలి కిందన కూడా టెన్ వేయాలి అయితే రెండిట్లో కూడా మనకి ఫార్టీ ఫైవ్ ఉంది కనుక ఫైవ్ టూ జా ఫైవ్ నైన్సా ఫైవ్ టూసా ఫైవ్ నైన్సా టూ వన్ జాడ్ టూ ఫోర్టీన్సా టూ వన్ జాడ్ టూ ఫోర్టీన్సా ఫోర్టీన్ ఇంటూ నైన్ ఫోర్టీన్ ఇంటు నైన్ అంటే ఫోర్టీన్ ఇంటూ ఎయిటీన్ పద్దెనిమిది పద్నాలుగు రెండు వందల అరవై రెండు రెండు వందల యాభై రెండు పద్దెనిమిది పద్నాలుగు రెండు వందల యాభై రెండు పద్నాలుగు పద్దెనిమిది కనుక ఇరవై రెండు ముప్పై రెండు రెండు వందల యాభై రెండు టైట్ ఆన్సర్ నెక్స్ట్ మూడు మొత్తం ఐదు స్థానాలు ఐదు స్థానాలు ఏడు వందల ఇరవై ఒకటి అంటే ఫోర్ థౌసండ్ చూడండి ఇక్కడ ఒక స్థానం మూడు స్థానాలు నాలుగు స్థానాలు ఐదు స్థానాలు అంటే రెండు స్థానాలను లేవు ఏడు 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 నాలుగు ఇరవై ఎనిమిది నెక్స్ట్ సున్నా 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 నెక్స్ట్ సున్నా ఏడు ఏడు నెక్స్ట్ ఏడు నెక్స్ట్ ఏడు డెబ్భై ఏడు వేల ఏడు వందల ఎనిమిది ఇది జీరో రెండు కాదు ఎంత మనం మల్పిలై చేస్తే ఇది తప్పు అసలు తప్పైనా ఎక్స్ ఎస్ ఇది ఎక్స్ అనుకుంటున్నాం కనుక అప్పుడు ఏంటి నూట డెబ్భై నూట డెబ్భై బై నాలుగు వందల ఇరవై ఐదు ఐదు అకౌంతో క్యాన్సిల్ అయిపోతే ఐదు ఎనిమిదిలో ఐదు ఐదులా ఐదు మూడులో పదిహేను ఐదు నాలుగు పదిహేడు ఇళ్ళ పదిహేడు ఐదుల రెండు బాయ్ ఐదు అవును సార్ సెకండ్ అవును సార్ ఇది దీంట్లో ఎంత తీస్తే మనకి ఇది వస్తుందంటే సప్రై దీనికి యాడ్ చేస్తే సరిపోద్ది ఆరు ఐదు పదకొండు ఒకటి ఏడు నాలుగు పదకొండు పన్నెండు ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదమూడు ఒకటి ఒకటి రెండు మూడు ప్లస్ ఒకటి నాలుగు ఒకటి ఆరు ఐదు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ కాదు ఫోర్త్ ఆప్షన్ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు 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 పదహారు ఒకటి నాలుగు నూలు పన్నెండు ఒకటి పదమూడు ఒకటి నాలుగు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది ఒకటి నాలుగు ప్లస్ ఐదు లక్ష్య చేద్దాం నాలుగు నాలుగు పదహారు ఒకటి నాలుగు మూడు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు ఒకటి నాలుగు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అంతే నాలుగు ఇంక మళ్ళీ అయిదు ఉండదు కదా నాలుగు తొమ్మిది మూడు ఆరు నాలుగు తొమ్మిది మూడు ఆరు ఫోర్ ఫిఫ్త్ ఆప్షన్ నలభై ఐదు ఏంటో కొన్ని ఇరవై ఇరవై ఐదు నలభై ఐదు నలభై ఐదుల ఇరవై ఇరవై ఐదు తనక థర్డ్ ఆప్షన్ స్క్వేర్స్ బాగా వస్తే ఇది ఈజీగా చేయొచ్చు నూట ఇరవైని యాభై యాభైతో ఒక నుంచి జీరో జీరో క్యాన్సిల్ రెండు ఆరుల రెండు ఇరవై ఐదుల అంతే ఆరు ఇరవై ఇరవైదాను సార్ ఆరు బాగా ఇరవై ఐదు అంటే మనం చెప్పాను కదా బాగా దేని అయినా సరే ఇరవై ఐదుతో భాగిస్తే వంద ఒక నుంచి సార్ నాలుగుతో నాలుగు ఇరవై నాలుగు అంటే జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ టూ ఫోర్ ఇరవై ఐదు ఇరవై ఐదులో పెద్ద పోస్తే ఇరవై ఐదులో పెద్దపోతే పదిహేను ఎక్స్ పదిహేను డెబ్బై ఎనిమిది దేనితో పగిస్తే మనకి ఇది వస్తుందో చూడాలి డెబ్బై ఎనిమిది దేనితో భాగించాలి మనకి మూడు సున్నాలు అన్నా అంటే మూడు సున్నాలు అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ దీంతో భాగిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది బోడ మసరులు ఆరు ఆఫ్లో మూడు అంటే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదిని ఆరుతో భాగించాలి ఆరు ఒకట్లు ఆరు మూడు పెద్దెనిమిది పదమూడు అనేది ఆన్సర్ ఇంత ఆన్సర్ దీని నుండి ఇది ఎంత తీస్తే మనకి పదకొండు వేలు వస్తుంది అన్నాడు జీరో మూడులో మూడు పోతే సున్నా నాలుగులో నాలుగు పోతే సున్నా నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై అనేది మనకి రెండు ఆప్షన్ ఉంది కనుక అరవై నాలుగు అనేది అవచ్చే యాభై నాలుగు కాదు ఫోర్త్ ఆప్షన్ సారీ థర్డ్ ఆప్షన్ అంటే ఐదు నుంచి నాలుగు ఈరియన్స్ నాలుగు క్యాన్సిల్ నాలుగు రెండు ఎనిమిది నాలుగు నాలుగు పదహారు పదహారు ఎనభై అరవై నాలుగు నాలుగు దీన్ని సింపుల్గా ఇంకా చేయొచ్చు నాలుగు కదా కింద నాలుగు ఉంది కదా ఎనిమిది ఏంటి ఎనిమిది కదా నాలుగు రేళ్ళు కదా ఎనిమిది వేల పదహారు ప్లస్ నాలుగు పదిహేనుల అంటే ముప్పై ఒకటి ఆన్సర్ చెప్పానా ఒకటి ఐదులో ఐదు అంటే నాలుగు స్థానాల తర్వాత ఐదు వందలు అంటే మూడు సున్నాలు ఐదు మూడు సున్నాలు ఐదు మూడు సున్నాలు ఐదు ఫోర్త్ ఆఫ్సన్ బోడ మసూల ప్రకారం ముందు దిందు గురించాల తర్వాత ఎనిమిది కలపాలి ఐదు ఆరు ముప్పై ఐదు నాలుగు ఇరవై ఇరవై ముప్పై ఎనిమిది ఇరవై ముప్పై ఎనిమిది అంటే ఇరవై ముప్పై ఎనిమిది సెకండ్ ఆఫ్సన్ రెండు వందల రెండు వందల యాభై అంటే రెండు వందల ఐదు వందలు ఐదు వందల ఆరు ఐదు వందల ఆరు సున్నా ఐదు వందల ఆరు సున్నా సెకండ్ ఆఫ్సన్ తొంభై ఎనిమిదికి ఎంత కలిపితే రెండు వందల ఇరవై అవుతుంది రెండు కలిపితే ముందు వంద అవుద్ది ఇంకా నూట ఇరవై నూట ఇరవై రెండు ఎస్ పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అయితే ఏడు వందల ఇరవై బై నలభై ఎనిమిది ఏడు వందల ఇరవై బై నలభై ఎనిమిది పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అవుతే మనకి ముందు నలభై ఎనిమిది ఇంటూ వంద ఇంటూ పది క్యాన్సిల్ పదహారు డెబ్బై రెండు నాలుగు పన్నెండు నాలుగు ఒకలా నాలుగు నాలుగు పద్దెనిమిదిలో ఆరు ఏళ్ళు ఆరుమూడు మూడు పై రెండు అంటే ఒకటి పాయింట్ ఐదు అవుసం తి థౌసండ్ ఏడుకి ఇవ్వండి ఏడు ఏడుకి ఇవ్వండి మూడు వందల నలభై మూడు ఏడు ఒక ఏడు ఏడు మూడులో ఇరవై ఒకటి ఏడు ఐదున ముప్పై ఐదు ముప్పై ఐదు ఐదుల నూట యాభైని ఇరవై ఐదు నూట యాభై ఇరవై ఐదు నూట డెబ్భై ఐదు సెకండ్ అవసరం బై వంద నాలుగులు ఐదులు నాలుగు ఎనిమిదిలు ఎనిమిది ఐదులు నలభై అంశ పద్నాలుగు రూట్ రూట్ ఓవర్ నూట తొంభై ఆరు అంటే పద్నాలుగు స్క్వేర్ అన్నమాట అందుకు ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది వేల పదహారు ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది యాభై నాలుగు ఎనిమిది ఆరులో నలభై ఎనిమిది యాభై నాలుగు ఎనిమిది నలభై నాలుగు ఎనిమిది ఒకలా ఎనిమిది అంటే ఎనిమిదిలో పదమూడులో ఎనిమిది వేస్తే యాభై ఐదు యాభై నాలుగు ఎనిమిది ఆరులో నలభై ఎనిమిది యాభై నాలుగు నలభై ఎనిమిది పోతే ఆరు ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు కనుక నూట అరవై ఎనిమిది అని ముప్పై ఐదు ఎందుకు వస్తే ముప్పై ఐదు ముప్పై ఐదుల ముప్పై ఐదు ముప్పై ఐదుల పన్నెండు ఇరవై ఐదు కనుక ఆన్సర్ ముప్పై ఐదు స్క్వేర్ బాగా చేయాలి జీరో జీరో క్యాన్సిల్ రెండు ఆరులో రెండు ఇరవై ఐదుల ఇందలు చేసాం జీరో పాయింట్ టూ ఫోర్ వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇరవై ఐదు మైనస్ పది అంటే ఇరవై ఐదు మైనస్ పది అంటే పదిహేను ఇది కూడా చేసాం ధర ఇది కూడా చేసాం జీరో పాయింట్ జీరో జీరో మూడు అన్నీ మళ్ళీ చేసిన వస్తాం డెబ్బై ఐదు ప్లస్ మూడు డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో వార్త భావిస్తే పదమూడు

ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ యాడ్ చేయడం చెప్పాను కదా ఇది కూడా మీకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఫిఫ్త్ హౌసండ్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్త్ హౌసండ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ఎక్స్ఈక్వల్ టు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన మ్యాథమెటిక్స్ వీడియోస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కనుక నో డిస్కషన్స్ మళ్ళీ ఒకసారి మీ వీడియో రివైజ్ చేసుకుంటే మీకు మొత్తం ఆన్సర్స్ అనేది దొరుకుతాయి కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్